సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉద్యోగులు సంబరాలు, 30% ఫిట్మెంట్ అమలుపై సర్వత్రా హర్షం. ఇటు ఉపాధ్యాయ పోస్టుల్లో కానివ్వండి, ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో వీళ్ళకి సంబంధించి కానివ్వండి, తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి ఈ 30% ఫిట్మెంట్ అనేది అమలు చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యోగులందరూ దీనికోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. 30% ఫిట్మెంట్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం అనేది ఎప్పటి నుంచి అమలులోకి వస్తున్నాయంటే, ఫిట్మెంట్కి సంబంధించి 9.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఈ ఫిట్మెంట్ అనేది జూన్ నెల వేతనాల నుంచి అమలు చేయడం జరుగుతున్నట్టు కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. జూన్ నెల నుంచి మనకి ఫిట్మెంట్ అనేది అమలులోకి రావడం జరుగుతున్నట్టు కూడా మనకి ప్రత్యేక కథనంలో పబ్లిష్ చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల హర్షం అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథనం కూడా పబ్లిష్ కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి మనకి రానున్న రోజుల్లో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కూడా చాలాసార్లు మనకి సీఎం కేసీఆర్ కానివ్వండి, మంత్రులు కానివ్వండి అఫీషియల్గా ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మనకి దీనికి సంబంధించి రానున్న 2 నెలల్లో మనకి నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి క్లియరెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఏవైతే 33 జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలపై నిర్ణయం కూడా మనకి అతి త్వరలోనే ప్రభుత్వం దీన్ని సాల్వ్ చేసిన తర్వాత ఈ ఉద్యోగాల భర్తీపై ముందడుగులు వేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. మనకి సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈ సెప్టెంబర్ నెలలో మనకి టెట్కి సంబంధించి నోటిఫికేషన్పై పూర్తి క్లియరెన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనకి ఏవైతే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఉందో ఈ 2021 ఈ రెండింగ్ నాటికి మనకి నోటిఫికేషన్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది డిఎస్సికి సంబంధించి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసినట్లయితే అసలు టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామనేది ప్రభుత్వం నుంచి అఫీషియల్గా క్లియరెన్స్ అయితే లేదు. ఎటువంటి అఫీషియల్ క్లియరెన్స్ వచ్చినా కూడా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. డైలీ టెట్ డిఎస్సికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ టెస్టులు జరుగుతున్నాయి. లింకులు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. డైలీ ఎగ్జామ్లు అయితే రాయండి. కరెంట్ అఫైర్స్, జిఏకి సంబంధించి కూడా క్విజ్లు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కరెంట్ అఫైర్స్ కానివ్వండి, టెట్ డిఎస్సికి సంబంధించి కానివ్వండి, ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ప్రతి ఒక్కరు రాయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్లో కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇది రకంగా ముందడుగానే చెప్పుకోవాలి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు మిస్ కాకుండా అందించడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్.